హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామేజ్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాము ఎందుకో ఉన్నట్టుండి మైక్లో ఏదో గ్రె సౌండ్ వస్తూ ఉంది అంతే కదా ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి మన చెవులోకి చీము చాలా అంటే చాలా చికాగ్గా ఉంటుంది గిరగర గిరిగి సౌండ్ చెవిలో చీమ పోయినా నాకు చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది అలాగే మన కళ్ళలో ఏదైనా ఒక చిన్న దుమ్ము చిన్న రాయి అటువంటిది పడింది అనుకోండి ఇక చాలా అంటే చాలా కష్టం అండి అది ఒకటి అలాగే చెవిలోన జోరీగా చెప్పులోన రాయి షూస్లో మనం దుడుక్కున్నప్పుడు ఏదో చిన్న రాయిలాగా అనిపించేసింది అనుకో చాలా కష్టం అండి సో అందుకోసం నాకు ఈ గురుగురు సౌండ్ అంటే చాలా చిక్కా ఇప్పుడు మా మైక్ బాగానే వస్తుందా గురుగురు సౌండ్ ఏం రావట్లేదు కదా ఎక్కలు వస్తుంది అది యా ఇప్పుడు ఓకే అండ్ మై డియర్ మామైజ్ అండ్ మామీజ్ చాలా రోజుల తర్వాత మన తెల్లారెందో ఈ అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాము ఆహా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలన్నీ కూడా తగ్గుముఖం పట్టేశాయి అందరు కూడా డిసెంబర్లోకి ఎంటర్ అయిపోయాము చాలామంది అమెరికా వాళ్ళందరూ కూడా ఇండియా వచ్చేసి బోల్డ్ అండ్ ఫంక్షన్లు ఎంజాయ్ చేస్తున్నారు ఒమిక్రాన్ డిమిక్రాన్ అటువంటిది ఏమీ లేదు అంతా అక్కడ మనం అక్క వచ్చేసింది అక్క మీరు వాళ్ళ మన క్వారంటైన్ చేశారంటే ఏం లేదురా అక్కడ ఫ్లైట్ ఎక్కేటప్పుడు టెస్ట్ చేశారు నెగిటివ్ వచ్చేసింది ఇక్కడ ఫ్లైట్ దిగగానే టెస్ట్ చేశారు నెగిటివ్ వచ్చేసింది ఇంకేం అవసరంరా అని చెప్పేసారు సో అటువంటి క్వారంటైన్లు అటువంటి ఏమి లేవట వచ్చేవాళ్ళు తొందరగా వచ్చేసేయండి మళ్ళీ తొందరగా జనవరిలో వెళ్ళిపోవడం మిగతా ఏ దేశాల వాళ్ళైనా కూడా ఇప్పుడు రైట్ టైం రావచ్చు కేసెస్ కూడా అటువంటివి ఏం లేవు కాబట్టి ఎక్కడ చూసినా ఏ ఫంక్షన్లో చూసినా అంత అమెరికా లొల్లి ఆస్ట్రేలియా లొల్లి కువైట్ దుబాయ్ మలేషియా సింగపూర్ జర్మనీ జపాన్ అసలు వాళ్ళంతమంది వచ్చేస్తున్నారు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు పండుగలు పబ్బాలన్నీ కూడా బట్ యుర్ ఆల్ వెల్కమ్ వెల్కమ్ ఇట్స్ అ గుడ్ టైం ఓకే సో మరిక ఈరోజు విక్టరీని అంటే విజయాన్నే తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి విక్టరీ వెంకటేష్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాం వెంకటేష్ గారు హ్యాపీ బర్త్డే టు యూ సార్ నేను ఒకసారి ఇట్లనే రామానాయుడు స్టూడియోలో డబ్బింగ్ చెప్తూ ఉన్నాను వెంకటేష్ గారిది ప్రత్యేకంగా ఎవరు ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉన్నారు ఈ పంచులో చూద్దాం 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 అనుకుంటున్నాను ఎలా ఉంటాడు అయినా అని చెప్పేసి పోతే చాలా కూల్గా చాలా ఏమీ లేదు చాలా లవ్ లైవ్లీగా అక్కడ కూర్చున్నాడు ఆయన మనం పోయి ఆటోగ్రాఫో అదో ఏదో సెల్ఫీయో ఏదో అడిగితే ఇస్తారు కానీ నాకు ఎందుకో తీసుకోవాలనిపించలే డిస్టర్బ్ చేయాలనిపించలేదు ఆయన ఏదో ఉన్నాడు సార్ యాక్చువల్గా అయితే తీసుకోవాల్సింది నాకు నా గర్ల్ ఫ్రెండ్ అది ఇది ఉంటేనో తీసుకొని వాళ్ళకు చూసేవా నేను వెంకటేష్ తోటి ఫోటో దిగాను అది ఇది అని చెప్పేసి చెప్పుకునేవాణి నాకు ఎవ్వరు లేరు కదా తీసుకొని ఏం లాభం అంట నేను సో అదనమాట పరిస్థితి ఇంకా బోల్డ్ మన మనం కబుర్లు చెప్పుకుందాం ఇంకా ఎవరి పుట్టినరోజులున్నా పెళ్ళి రోజులున్నా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేయండి అండ్ చాలా అంటే చాలా అప్డేట్స్ తీసుకురావడం జరిగింది ఇంతకీ హైదరాబాద్లో ఏం జరుగుతుంది కార్యక్రమాలన్నీ కూడా ఎంతవరకు వచ్చేసాయి అలాగే గత నాలుగైదు రోజుల నుండి నిద్ర కూడా పడతలేదు నాకు ఎందుకు ఏ అరే ఎందుకు పడతలేదు ఎందుకు పడతలేదు అంటే చెప్తారు దానికి కూడా ఒక రీజన్ ఉంది కనుక ఎప్పటికీ ఒక పాట అంటే నాకు చాలా ఇష్టం వెంకటేష్ గారు నటించినటువంటి ఒక ఒక మూవీలోంచి వెళ్ళి ఈ పాట అంటే చాలా ఇష్టం ఏమండి ఒకసారి గెస్ట్ చేయండి వెంకటేష్ గారు నటించినటువంటి ఒక మూవీ నుండి నేను ఎక్కువగా ఇష్టపడే పాట ఏంటది మిమ్మల్ని అడిగేది ఏమన్నా ఆ పాట ఏంటి అలా చూస్తారేంటండి అమ్మాయి అంత ప్రేమగా అంత ఇష్టంగా వసంతంలా వచ్చి పోవా ఇలా అని చెప్పేసి అన్నప్పుడు రాకుండా ఉంటే ఎలా ఉంటుందండి వచ్చేస్తాం ఎక్కడి నుంచి సో మై డియర్ మామోజ్ అండ్ మామీజ్ ఇక మంచి మంచి పాటలు మనం ఈరోజు వినబోతున్నాం బాగా వస్తుందా హలో హలో యా సో చక్కగా బోల్డ్ అన్ని పాటలు మనం వినబోతున్నాం అలాగే ఈరోజు విక్టరీ వెంకటేష్ బర్త్డే సెలబ్రేట్ చేయబోతున్నాం మన షోలో విక్టరీ వెంకటేష్ అనగానే ప్రతి ఒక్కరికి ఏం గుర్తొస్తుంది ఏ పాట గుర్తొస్తుంది ఏ మూవీకి గుర్తొస్తుంది జస్ట్ ఇట్లా వెంకటేష్ విక్టరీ వెంకటేష్ అనగానే ఇమ్మీడియట్గా మీ మైండ్లోకి ఏమొస్తుంది సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి మరి వీళ్ళకి ఏం గుర్తు అడుగుదాం హలో హలో యా నమస్తే అండి బాగున్నానండి ఎవరు మాట్లాడేది గొంతు ఏదో ఎట్ల అయిపోయిందేంటి బాగుంది మా ఏదో చిన్న అమ్మాయిలా వస్తుంది గొంతు అవునా అవునా నీకు అనిపించట్లేదా నాకు ఏమి అనిపీట ఉండేది మా ఇప్పుడు ఇట్లాగే ఉన్నాయి నాకు చాలా చిన్నగా అనిపిస్తుంది చాలా ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు అమ్మాయి గొంతుగా అనిపిస్తుంది మీరెవరు వావా అంతలే గారా ఓకే సో గుడ్ యా ఈ మధ్య కొంచెం అటు ఇటు తిరగాల్సి వచ్చేసింది చిన్న చిన్న ఫంక్షన్స్ ఉండే మా అక్క వాళ్ళ కూతురు అంటే మా కోడలిది పెళ్ళి ఉండే ఎంగేజ్మెంట్ ఉండే అంతా ఇక బిజీ బిజీ స్కెడ్యూల్స్ అయిపోయాయి గుడ్ న్యూస్ చెప్పేసి సార్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తా ఏంటి ఈ రోజు ఏదో మీరు ఏదో కార్యక్రమం చేస్తున్నట్టు తెలిసింది పోస్ట్ ఏదో వచ్చింది ఏం చేస్తున్నారు పిల్లలందరికీ నోట్బుక్స్ ఏదో మంచి పెడుతున్నట్టు అనిపించింది ఏంటి నిన్న కూడా బెడ్షీట్స్ నోట్ బుక్స్ పెన్నులు రైస్ డిస్ట్రిబ్యూషన్ చేసే రాత్రి వరదలు వచ్చినా కూడా నేను చేస్తానే ఓకే నిజంగా మీరు ఎంత మంచి వాళ్ళండి

రెండు బీరువాళ్ళు నిండిపోయాయి నేను ఎట్లా ఎవరికి ఇవ్వాలి ఏంటి ఏం అర్థం కావట్లేదు నా సైజు మావా అంటే నా ప్రాబ్లం ఏంటంటే నా సైజు వాళ్ళకి సరిపోద్దా ఏంది ఇప్పుడు నా 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 టీ షర్టు ఉంటే అందులో ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు దూరుతారు అందులో మామా ఇల్లు ఇల్లులు మనిగిపోయాయి మామా ఎలా ఉందంటే ఒకటి ఏ ఏ బట్ట దొరికినా చాలా అనుకున్న పరిస్థితి మామా గా నేను అంటే

అవును రాత్రి అదొక్కటే నీరు నింది మామ అది కూడా ఎంక్వైరీ చేసి ఒక ఏమన్న పిల్లల దాకా ఓకే అంటే ఎట్లా ఇస్తున్నారు నీడి ఉండే పిల్లలకే ఇస్తున్నారా లేకుంటే ఎలా ఇస్తున్నారు అంటే వరదలు వచ్చి వాళ్ళ ఇంట్లో మొత్తం ఏం లేదు మామ సర్టిఫికేట్స్ బుక్స్ మొత్తం పోయాయి వాళ్ళు బుక్స్ కూడా అడిగారు ఓకే మనం అంత మంది బుక్స్ అంటే తెచ్చిలేమని నోట్స్ కూడా తెప్పించాము వండర్ఫుల్ అండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుండి హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం చాలా అంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది మాకు మా రెగ్యులర్ మాకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి సపోర్ట్ చేసే ఒక ఆత్మీయురాలు ఇంత పెద్దగా ఇంత పెద్ద సపోర్ట్ చేస్తున్నారు మా మా ఫ్రెండ్స్ నైబర్స్ ఇలా మా బంధువులు అందరూ వచ్చారు ఓకే కూడా బట్ వండర్ఫుల్ ప్రతి ఒక్కరికి సో గుడ్ జాబ్ మన రేడియో తరపు నుండి అండ్ నా తరపు నుండి కూడా ఈరోజు విక్టరీ వెంకటేష్ జననం అలాగే అమెరికాలో ఒక గాయకురాలు ఒక పాటల రచయిత ఆ పాటల రచయిత చాలా ఫేమస్ ఇప్పుడు ఒక స్విఫ్ట్ కార్ తెలుసా నీకు అవునా ఒక టైలర్ స్విఫ్ట్ కార్ కొనుక్కుంటే దాని మీద ఏమని రాపిస్తాడు కారు మీద అంతే టైల సో టైలర్ స్విఫ్ట్ బర్త్డే హ్యాపీ బర్త్డే నన్ను మామూలు దిగ తిట్టుకోవట్లేదు కదా జనాలు అక్కడ ఆమె అంత పెద్ద గాయకురాలు వీడు లేనిపోయి క్రియేట్ చేసి వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు చాలా మంది అమెరికా చిన్నపిల్లలు వింటున్నారు ఒక ఒక టైలర్ షిఫ్ట్ కారు కొనుక్కుంటే టైలర్ షిఫ్ట్ అని చెప్తా అవురా ఎంత అన్యాయం మామీ నెక్స్ట్ టైం యూ డోంట్ పుట్ మహేష్ షో ఇన్ ఇన్ అవర్ హోమ్ అండర్ ఎందుకు బిడ్డా ఎందుకు పెట్టదంటే ద టైలర్ షిఫ్ట్ ఈస్ ఈస్ లిటరల్లీ డెస్ట్రాయిడ్ హర్ నేమ్ లైక్ ఎనీథింగ్ వద్దులే బాబు నేనేదో జోకన్నా చిన్నపిల్లలు కొందరు వింటున్నారు వాళ్ళు కూడా వినిచే ప్రయత్నం చేయండి అలాగే విక్టరీ విక్టూ చేయడం మీకు ఏం గుర్తుందండి నెంబర్ నుంచి కొత్త కొత్తగా బాగుంటుంది కొత్త కొత్తగా ఉన్నది కదా అపార్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఆయన గుడ్ న్యూస్ అన్నా ఎట్లా చెప్తారా గుడ్ న్యూసా నేనేమన్నా గుడ్ న్యూస్ అదే అది అది చెప్పేస్తారు దానికి ఇంకా టైం ఉన్నది ఇప్పుడు మీకు ఏ మూవీ నుండి పాట అడిగారు చెప్పండి కూలీ నెంబర్ వన్ కూలీ కదా ఓకే కూలీ నెంబర్ నుండి కొత్త కొత్తగా ఉన్నదనే పాట స్పెషల్గా నీ కోసం ప్లే చేస్తున్నాను ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మై డియర్ మామీజ్ అండ్ మామీస్ విన్నారు కదా అలాగే ఇప్పుడు విక్టరీ వెంకటేష్ గారికి బాగా ఇష్టమైనటువంటి ఒక మూవీ ఏంటి అంటే ఆయనకి ఇష్టమైనటువంటి మూవీ ఆయన ఆయన చెప్తున్నాడు అనమాట అంటే విక్టరీ వెంకటేష్ గారు ఒక మూవీ తీశారు ఆ మూవీలో ఆయన పేరుంది అలాగే మహేష్ బాబుకి చాలా పాపులర్ మూవీ ఒకటి కూడా ఒక మూవీ వచ్చిందనమాట ఆ మహేష్ బాబు తీసినటువంటి మూవీ కూడా ఈయన సినిమాలోనే ఉందన్న ఆయన పేరు ఆ మూవీ పేరు అనమాట సో అది మహే విక్టరీ వెంకటేష్ గారికి నేను అడిగాను ఒక ఒక జర్నలిస్ట్ అడిగాడు అనమాట వెల్ విక్టరీ వెంకటేష్ గారు మీకు చాలా ఇష్టమైనటువంటి మూవీ ఏంటండి అనగానే నాకు చాలా ఇష్టమైనటువంటి మూవీ ఏంటి అంటే మీరే కనుక్కోండి అండి మహేష్ బాబుకి చాలా ఘన విజయాన్ని అందించినటువంటి ఆ మూవీ కూడా నాకు ఇష్టమైనటువంటి మూవీలోనే దాక్కుని ఉంది అలాగే నాకు ఇష్టమైనటువంటి మూవీ కూడా అందులోనే ఈ రెండు పేర్లు ఉన్నాయండి కనుక్కోండి అని చెప్పేసి అన్నారనమాట అంటే విక్టరీ వెంకటేష్ గారు నటించినటువంటి ఒక మూవీలో రెండు సినిమా పేర్లు దాక్కుని ఉన్నాయి ఒక సినిమాలోనే రెండు సినిమా పేర్లు దాక్కొని ఉన్నాయి అందులో మహేష్ బాబు గారు ఒక దాంట్లో నటించారనమాట ఇంతకు ఏమై ఉంటుంది నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఇట్స్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే చేయండి అలాగే ఇక సరదాగా కొన్ని కబుర్లు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒక మంచి జోక్ కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం భార్యా భర్తలు చాలా డిఫరెంట్గా ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో చిన్న చిన్న గొడవలు చిల్ల చిలిపి అల్లర్లు అవన్నీ కూడా ఉండనే ఉంటాయి కదా ఇద్దరు భార్య భర్తలు చిలిపిగా ఎలా మాట్లాడుకుంటున్నారో విందాం హలో హలో నమస్తే మమ్మ యా నమస్తే సుధాకర్ ఎలా ఉన్నారండి ఆ యా చిలిపిగా మాట్లాడుకునే ఇలా విన్నావంటే మా ఇద్దర్ సమాసినా కాదండి నేను జోక్ చెప్తాను తర్వాత అది దట్ మీనింగ్ మీరు దయచేసి ప్రతిదీ ఇలా చూడొద్దండి ఇలా చూడొద్దు ఆ సో అమ్మా మా బానే ఉన్నారా ఎలా ఉంది మీ ఇలా ఉందమ్మా కాదు మామా ఎవరికంటున్నారే ఇలా చూడకండి ఎవరు రేడియో ఎలా మొబైల్ మొబైల్ అక్కడ పెట్టుకొని అలా చూస్తూ ఉన్నారో వాళ్ళనే అనుకున్నాను యా పూర్ణ గారు మెసేజ్ చేశారు గుడ్ ఈవినింగ్ మామ హౌ యూ డూయింగ్ అని చెప్పేసి ఫెంటాస్టిక్ పూర్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా రోజుల తర్వాత పూర్ణ గారు మెసేజ్ చేశారు అమెరికా నుండి మర్చిపోయారు అనుకున్నాను అనురాధ గారు పూర్ణ గారు వీళ్ళందరూ కూడా మర్చిపోయారేమో నన్ను అనుకున్నాను బట్ పర్వాలేదు ఇంకా మీ గుండెల్లో అలానే ఉన్నట్టున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్

ఏంటది 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 అది రాజశేఖర్ మామ మర్చిపోయాను ఏ కన్ఫ్యూజ్ చేస్తున్నావు నన్ను ఏంది ఏంది నాకు మళ్ళీ చెప్పవు సార్ షర్ట్ని ఇట్లా ఇట్లా పైకి ఫుల్ షర్ట్ని హ్యాండ్స్ ఇలా ఇలా పైకి తీస్తాడు కదా అది వెంకటేష్ అనుకున్నాను కాదు ఆయన ఇప్పుడు అంటే విక్ట ఎస్ ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో డిస్టర్బెన్స్ ఏం లేదు కదా ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది బట్ ఏ డిస్టర్బెన్స్ అర్థం కావట్లేదు ఎక్కంచోలో కర్కర్ కరి కరకర సౌండ్ వస్తుంది ఏంటబ్బా ఈ డిస్టర్బెన్సు ఎక్కడి నుండి వస్తుంది అర్థం కావడం లేదే బట్ ఎనివే నో ప్రాబ్లం చక్కగా ఇక మంచి మంచి విషయాలు మనం మాట్లాడుకుందాం దానికంటే ముందుగా ఇక భార్యాభర్తలు సరదాగా మాట్లాడుకునేటప్పుడు జోక్ ఎలా వస్తాయి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇటువంటిది జరిగే ఉంటుంది అలాగే మిస్ యూనివర్స్గా భారతీయ యువతి హర్నాజ్కి మొత్తానికైతే మిస్ యూనివర్స్ కిరీటాన్ని ముద్దాడింది ఇజ్రాయెల్లో జరిగినటువంటి డెబ్బైవ మిస్ యూనివర్స్ పోటీలో భారత్కు చెందినటువంటి హర్నాజ్ సంధు ఇరవై ఒక్క సంవత్సరాలు ఆమె మిస్ యూనివర్స్గా ఆమె నిలిచిందన్నమాట ఆమె స్వస్థలం చండీగఢ్ ఇక ఫస్ట్ రన్నర్ అప్గా ఫరేగ్వాకి చెందినటువంటి నదియా దక్షిణాఫ్రిక చెందినటువంటి లాలీలా రెండవ రపుగా నిలిచారనమాట అయితే భారత్కు మిస్ యూనివర్స్ కిరీట అనేది ఎక్కడం ఇది మూడవసారి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆమె సుస్మితా సేన్ రెండు వేల సంవత్సరంలో లారా దత్త కిరీటాన్ని ముద్దాడారనమాట సో ఇంతకీ హర్నాజ్ మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎలా ఓవర్కమ్ చేస్తారో అనే దానికి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆన్సర్ ఇచ్చిందన్నమాట మేబీ ఆ ఆన్సరే ఆమెను మిస్ యూనివర్స్గా చేసింది అని చెప్పేసి చాలా మంది అక్కడ చెప్తూ ఉన్నారు ఇంతకి ఇంతకీ స్ట్రెస్లో ఉన్నప్పుడు మీరేం చేస్తారు ఆమె సమాధానం చెప్పింది అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే విక్టరీ వెంకటేశ్వర గానీ ముందుగా మీకు ఏం గుర్తు చూద్దాం హలో మామా నమస్తే ఎలా ఉన్నారు చాలా గుడ్ గుడ్ మార్నింగ్ ఈవినింగ్ ఒక్క నిమిషం హలో మీకేమన్నా డిస్టర్బెన్స్ అనిపిస్తుందమ్మా షూరా ఏమండి ఎవరైనా ఒక చిన్న మెసేజ్ చేయగలరా ఆన్ ఎయిర్ ఎలా వస్తుంది మీకేమన్నా డిస్టర్బెన్స్ అటువంటిది ఏమన్నా అనిపిస్తుందా అనేది కెన్ ఎనీ వన్ మెసేజ్ మీ ప్లీజ్ చిన్న మెసేజ్ నాకైతే గరిగరి గరిగరి సౌండ్ వస్తుంది ఎక్కడి నుంచోలో మాట్లాడుతుంటే నేను చెప్పినా కదండి ఈ గరిగిరి ఉంటే నాకు నచ్చదు మణికంట ఎందుకు మావా నేను టీకా తీసుకోమంటే తీసుకోలేదు నువ్వు తీసుకున్నా మంచి లాగాను ఇప్పుడే ఇంట్లో ఇంట్లో ఉన్నా బయటకు వచ్చి మాట్లాడుతుంటే కూలింగ్ వాటర్ కదా కొద్దిగా సరే సరే కూలింగ్ వాటర్ అవన్నీ కూడా ఏం తాగొద్దు క్లైమేట్ చాలా చాలా కూల్ గా ఉంది మామ మీరు మర్చిపోండి ఈ టైంలో ఎట్లా తాగుతారండి నాకు అర్థం కాదు మొన్న ఎవరో కూడా మహేష్ గారు కూలింగ్ వాటర్ మీ ఇంట్లో అడుగుతున్నారు పోయి పోయి మన ఇంట్లో కూల్ వాటర్ ఉంటాయా అండి మన ఇంట్లో ఐస్ గడ్డలు తప్ప కూల్ వాటర్ ఏమి అవునా ఓకే సో మనం విక్టరీ వెంకటేష్ గారి గురించి మాట్లాడుకుందాం ఆయన నటన ఆయన పాటలు సరదాగా చెప్పండి మీకు ఏం ఏం గుర్తొస్తాయి నాకు సినిమా చూడంగా నాకు ముందుగా గుర్తొచ్చేది నువ్వు నాకు నచ్చావు ఒకటి మల్లేశ్వరి మూవీ ఒకటి నువ్వు నాకు నచ్చావులో బ్రహ్మానందం గారిది మాత్రం అదిరిపోతుంది కదా మామ అవును బాబు చాలా బాగుంటుంది అయితే ఏం లేదు మామ ఒక ఫ్రెండ్ చనిపోదామని చెప్పేసి అనుకున్నాడట మామ చనిపోదామని చెప్పేసి అనుకుని విషయం తాగాడట మామ వాళ్ళమ్మ కాపాడిందట తర్వాత ఊరేసుకున్నాడట మామ వాళ్ళ నాన్నగారు కాపాడారు ఇట్లా కాదని చెప్పేసి యాక్సిడెంట్ చేసుకుందాం అని చెప్పేసి యాక్సిడెంట్ చేసుకుంటే డాక్టర్ కాపాడేట కాపాడేట మామ చీ అనుకో అని చెప్పేసి బావిలో దూకాడట గ్రామస్తులు వెంటనే అతన్ని మామ కాపాడితే ఇట్లా కాదని చెప్పేసి ఇదంతా కాదని చెప్పేసి పెళ్ళి చేసుకున్నాడట మామ ఎవరూ కాపాడలేకపోయి ఇంకా అంతకంటే ఇంకా వినలేదట రోజు చస్తూ బ్రతుకుతూ ఉన్నాడు అట అప్పుడప్పుడు భార్య కాపాడుతుంది అప్పుడప్పుడు ఏంటంటే ఇంకా పిల్లలు అంటే పిల్లలు కాపాడుతూ ఉంటారు కానీ చాలా అది చనిపోయి ఇంకా చనిపోలేడు

ఎప్పుడు మీ అక్కనైనా మరి మేము వద్దా మా పేరు మీద కూడా ఒకటి వచ్చింది శ్రీవల్లి 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 అని చెప్పేసి ఊ సార్ మొత్తం కానీ మా పేరు మీద కూడా ఒక పాట వచ్చేసింది ఏమండి నన్ను ఎవరు అడగరా పుష్పలో అంట ఓ అంట వామ్ ఆ పాడు ఎవరు అడగరా అండి అడుగుతారు మనని అడిగేవాళ్ళు మనని అడిగేస్తారు హలో నమస్తే బాబా నేను ఏ పాట గురించి మాట్లాడేటప్పుడు ఎవరు రావద్దు అనుకున్నా మీరే వచ్చేసారు ఏంది నేను కూడా అదే బాధపడుతుంది ఏంటి ఎవరు కాళ్ళు వాళ్ళ పాటలు రాయించుకుంటున్నారు ఇది ఏదో కుట్ర జరుగుతుంది వెనకాల అనిపిస్తుంది నేను కూడా ట్రై చేద్దాం అనిపిస్తుంది దేనికి నా పేరు మీద కూడా పాట రాయించుకుందామని ఓకే అంటే ఎవరి పేరు మీద వచ్చింది ఇప్పటి ఇప్పటివరకు ఎవరెవరి పేరు మీద వచ్చేస్తుంది అందరి పేరు మీద సరే ఇప్పటి వరకు ఎవరి పేరు మీద వచ్చాయో చెప్పండి చూద్దాం మీకు మీకు ఎంత నాలెడ్జ్ ఉంది పాటల్లో నేను చెప్పను బాబా నేను చెప్పను అట్లా కాదు అట్లా కాదు అట్లా కాదు ఇప్పుడు ఇప్పుడు రాణి రాణి మనసైన మన్మద రాణి అనే రాణి పేరు మీద వచ్చింది ఒక పాట

నీలాంబరి ఆ పేరు ఎవరికి ఉందో మరి నాకు తెలీదా ఆ పేరున్న ఉంటదని కూడా నాకు తెలియదు నీలాంబరి దాని తర్వాత ఆ ఇంకొకటి చెప్తామా ఏంటంటే కుమారి నా గుండె గొంత చిక్కుకున్నదే కుమారి అదొకటి మామ ఇంకొకటి చూపే బంగారమాయనే శ్రీబల్లి చూపే బంగారమాయనే ఆ పాట వచ్చింది ఓకే ఇంకెవరి పేరు మీద వచ్చింది పాట ఆ ఇంకా ఆ చుట్ట ముగ్గల లావణ్యాను ప్రేమిస్తే నేను అది ఒక లావణ్య అనే పేరు మీద వచ్చింది ఒక పాట ఓకే ఇంకా మామా మామా

నిజంగా అదృష్టం అలా ఒక్క పేరు మీద అందరూ మన పేరు మీద ఒక పాట పాడుకుంటా ఉంటే నిజంగా చాలా లక్కీ కరెక్ట్ మరి ఇంతకి చెప్పండి జోక్ చెప్పమంటారా మరి ఓకే ఆ సినిమా కూడా మీరు ఇందాక క్వశ్చన్ అడిగిన దానికి పోకిరి రాజా మూవీ అందులో పోకిరి మహేష్ బాబు మూవీ ఉంది పోకిరి రాజా ఈయన వెంకటేష్ గారి మూవీ పోకిరి రాజా అంటే అది అయితే జోక్ చెప్తామమ్మ ఒక భార్యాభర్తలు ఉంటారు బా బా భార్య పెట్టే బాధలు పడలేక గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను ఎలాగోలా కాపాడు ఈ బాధలు నిర్భరించినా నాకు ఈ సంసారం వద్దు ఈ జీవితం వద్దు స్వామి అంటే సరే నాయనా ఒక పని చెయ్యి అని చెప్పి ఒక మాలిచ్చి దీంతో జపమాల మా మా చేసుకో జపం చేసుకో హాయిగా ఒక అరణ్యంలోకి వెళ్ళిపో అని చెప్తాను సుఖంగా ఉండంటే సరే అని గురిజను మంత్రోపదేశం చేసి పంపించి ఆయన జాగ్రత్త ఆ మాలతోటి జాగ్రత్తగా మంత్రోపదేశం చేశాను కదా మంత్రం చూసుకుని నాయన అని ఆశీర్దిస్తారు ఎని కొద్ది రోజుల తర్వాత శిష్యుడు ఎలా ఉన్నారని చూద్దామని చెప్పి అడిగికి వెళ్తాను చక్కగా ఇంత పెద్ద బొజ్ వేసుకొని ఇంతెంత బోరు వేసుకొని కూర్చొని ఉంటాడు శిష్యుడు గురువుగారు వస్తారు నాయన ఈ అడుగులో కూడా నీవు ఇంత బాగా ఒళ్ళు చేసి నిక్కులు ఆడుతున్నావే నాయన ఎలా ఉన్నావు నాయన శిష్యుడా అంటే మీ దయ చాలా బాగున్నాను స్వామి ఇదిగో మీరు జీడిపప్పు ఉప్మా తేనేండి స్వామి అని పిలుస్తా మాలా మాలా అని పిలుస్తారు మాలా జీడిపప్పు ఉప్మా పట్టుకొచ్చి గురువుగారికి పెడుతుంది ఏమిటి నాయన ఎవరి మాల అంటే మీరే కదా స్వామి మాల జాగ్రత్త నాయనా మాలతోటి అడవికి వెళ్ళు నాయనా అని చెప్తారు ఈవిడే నా మాల అని చూపిస్తాం మాల అంటే ప్రేమికురాలు అట ఆయనకి వండర్ఫుల్ జోక్ చెప్పేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరి నాకు సాంగ్ వెంకటేష్ గురించి ఏం గుర్తు అని అడగరా చెప్పండి వెంకటేష్ గారు అంటే నాకు నువ్వు నాకు నచ్చా మూవీ గుర్తుకొస్తుంది ఎక్కువ ఆయన చేసే కామెడీ అంటే నాకు చాలా ఇష్టం అందులో లాస్ట్ ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చవని ఆ డాన్స్ అంటే బాగా ఇష్టం మామ్మ ఆ వర్షంలో ఆయన ఏడుస్తున్న ఏడుపు వర్షంలో కలిసిపోతే ఆయన ఫీలింగ్స్ ఐ ఎంజాయ్ లాట్ మామ ఎంజాయ్డ్ లాట్ బై బై మామ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ మా అండ్ మా విన్నారు కదా ఇంతకు పోకిరి రాజా అని చెప్పేసి చాలా పర్ఫెక్ట్గా చెప్పడం జరిగిందనమాట అలాగే శైలజ 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 వీ పంపించేశారు అలాగే ప్రసాద్ మరవడ విశ్వనాథ్ రమణ సో వాళ్ళందరూ కూడా మెసేజ్ చేస్తున్నారు భార్య భర్తల సంభాషణ ఒక చిన్న వస్తువుతో మొదలై ఎలా ఎండ్ అయిపోయిందో చెప్తాను భార్య అంటుందన్నమాట ఏమండే ఏవండే వచ్చేటప్పుడు కాస్త పెరుగు తీసుకొని వస్తారా మన ఇంట్లో ఉన్నటువంటి పెరుగు మూడు రోజుల క్రితం నాటిదండి చాలా పుల్లగా అయింది అనగానే భర్త అంటున్నాడు ఓ అవునా మరి పుల్లగా అయినటువంటి పెరుగు ఏం చేస్తావే భార్య ఏం చేయాలండి బయట బారపోస్తా బయట బారబోస్తావా మూడు రోజుల్లో ఉన్నట్టు మూడు రోజుల క్రితం మన ఇంట్లో ఉన్నటువంటి పెరుగు పుల్లగా అయిందని చెప్పేసి బయట బారపోస్తావా అసలు మా మా మమ్మీ మా అమ్మ ఏం చెప్తుండేది తెలుసా పెరుగును అస్సలు బయట మనం పారబోయే ఏదో ఒకటి జరుగుతుంటుందట పెద్దలు చెప్పినటువంటి మాట నువ్వు ఎందుకునావు మా అమ్మగారు చెప్పినటువంటి మాట నువ్వు నవ్వు మా అమ్మ మనం ఏదైనా పారబోయే కానీ మహేష్ నువ్వు పెరుగు మాత్రం పారబోయేదో ఆవిడ చెప్పు ఆమెకు అది ఇదని చెప్పేసి నువ్వు వినలేదా అనగానే మా అమ్మ చెప్పింది మనం పాటించాలి అని చెప్పేసి అనగానే సరే అండి మీరు మీ అమ్మగారు చెప్పిండ్రు బయట పారవద్దు అని అన్నా కదా మరి ఇప్పుడు ఏం చేయాలి మజ్జిగ చేస్తే పులుపు పులిపే కదండి నోట్లో పెట్టుకోలేం కదా అరే మజ్జిగ కాదు బేబీ ఒక పని చేయి మజ్జిగ పులుసు చెయ్యి తినడానికి రుచికరంగా ఉంటుంది ఏమంటావు గుడ్ ఐడియా అండి ఎలాగో మీరు బయటకు వెళ్తున్నారు కదా కొన్ని సామాన్లు చెప్తున్నాను రాసుకోండి సరే బేబీ చెప్పు ఏమేమి కావాలి నీకు కొత్తిమీర తీసుకురండి కరివేపాకు తీసుకుని రండి అల్లం తీసుకుని రండి ఏమండి అలాగే ఒక టెంకాయ ఒక జీలకర్ర కూడా తీసుకురండి సరే బేబీ రాసుకున్నాను మరి బయలుదేరనా ఏమండీ ఉండండి ఒక్క నిమిషం ఇంకా ఉన్నాయి ఒక బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయనా బూడిద గుమ్మడికాయ ఎందుకే ఇప్పుడు ఏమండి మరి మజ్జిగ పులుసులో బెండకాయలు వేస్తారా తెచ్చేదేదో పెద్దదేదేండి కోసిపెట్టింది కుళ్ళిపోయింది కాకుండా చూసి తీసుకొని రండి అయ్యో బేబీ సరే తీసుకొని వస్తా మరి ఏమండి ఏమండి కాస్త తాగండి ఒకటే గుమ్మడికాయ తీయకూడదట్టండి మా అమ్మమ్మ చెబుతుండేవారు ఎలాగూ చేస్తున్నారు కదా ఓ రెండుదే అవి కూడా పెద్ద పెద్దవి తీసుకొని రండి ఇంకో పని చేయండి పెద్ద గుమ్మడికాయ ఎలాగూ చేస్తున్నారు కదా ఒక కేజీ చక్కెర ఒక కేజీ నెయ్యి ఎండు ద్రాక్ష జీడిపప్పు ఏలకులు ఇవన్నీ కూడా తీసుకొని రండి వసేయ్ ఏంటే అవునండి మరి ఇవన్నీ మజ్జిగ పులుసుకు కావాలి కదండీ అవునా ఇవన్నీ మజ్జిగ పులుసుకు ఎందుకు ఏమండీ పులుసుకు కాదండి హల్వా చేయడానికి ఎలాగూ మనం గుమ్మడికాయను పగలగొట్టి అలాగే వదిలేయకూడదు కదండి అపశకును సరే ఇంకా చాలా ఇంకేమైనా తీసుకురావాలన్నా ఆగండి 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 ఓ నాలుగైదు నిమ్మకాయలు నల్ల మిరియాలు ఇంగువ తీసుకొని రండి గుమగుమలాడే మనకు వాసన వస్తాయి కదా సరే హల్వాకు ఇంగువ కూడా వేస్తారా అబ్బా హల్వాకు ఎవరైనా ఇంగువ వేస్తారండి ఇవి అవి హల్వాకు గుమ్మడికాయ వేరు హల్వాకు ఎవరైనా కూడా ఇంగువ వేయకూడదండి ఇవి గుమ్మడికాయ వడియాలకు గుమ్మడికాయ తీస్తున్నప్పుడు కదా ఆ వడియాలు పెట్టుకోకపోతే ఎలా ఉంటుంది చెప్పండి అని చెప్పేసి అందనమాట సరిగ్గా వెళ్ళరా ఏదేదో చెప్తున్నా నాకేం అర్థమయ్యలేదు నీ మైండ్ దొబ్బినట్టుంది ఈరోజు అని చెప్పేసి అనగానే ఏమండే ఏదో జ్ఞాపకానికి వస్తుంది ఉండండి ఆ ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందండి వచ్చేటప్పుడు ఒక పొట్లకాయ ఒకటి తీసుకొని రండి మజ్జిగ పులుసు కోసం గుమ్మడికాయతో పాటు మంచి కాంబినేషన్ అండి దాంతోపాటు ఒక అర కేజీ మెత్తని శనగపిండి కూడా తీసుకురండి ఎలాగూ పొట్లకాయ తీస్తున్నారు కాబట్టి బజ్జీలు తీసుకోకపోతే ఎలాగండి మీరే చెప్పండి అలాగే ఏమున్నాయి వంట సోడా రిఫైన్డ్ ఆయిల్ కూడా తీసుకొని రండి వేరుశనగ కాదండి సన్ఫ్లవర్ ఆయిల్ కూడా తీసుకొని రండి సరే బేబీ సరే తీసుకొని వస్తాను బయలుదేరుతున్నాను ఇంకేమన్నా ఉన్నాయా ఏమండి అదేంటండి వెనక తలుపు అటు బయటికి వెళ్ళ కాకుండా మళ్ళీ మళ్ళీ మనింటి సైడే వస్తున్నారేంటి అంటే ఏం లేదు బేబీ ఏదో బయటికి వెళ్దామని చెప్పేసి అలా వెళ్ళాను మళ్ళీ నేను రిటర్న్ వస్తున్నాను ఇప్పుడు నేను బయటికి పోవడం లేదు వంటింట్లోకి వెళ్తున్నాను వంటింట్లోకి వెళ్తున్నారా ఎందుకు మార్కెట్కి వెళ్ళరా నో నీ మార్కెట్ నాశనం గాను గ్లాసెడ్ మజ్జిగ పులుసు కోసం వెయ్యి రూపాయలు ఖర్చు చేసావే నువ్వు గ్లాసెడ్ మజ్జిగ పులుసు కోసం వెయ్యి రూపాయలు ఖర్చు చేయాలా పాపం వచ్చినా రాని నువ్వు మజ్జిగ వారం వస్తే పాపం వస్తుంది అని చెప్పేసి ఏదో నా తెలియక మా అమ్మాయి చెప్పింది కాబట్టి అన్నా ఇంకెప్పుడు మా అమ్మ పేరుది అని వంటల గురించి నువ్వేం పారపోయాకో కాకపోతే ఆ పులిచిపోయినటువంటి ఆ పులుచిన పెరుగు ఏదైతుందో అది నేనే బారపోతాను ఆ పాపం నాకే రాని సరేనా అలా కాదండి మీరే చెప్పారు ఏం చెప్పారు ఏంది ఏమో ఇంకెప్పుడు మా అమ్మ గురించి దిగారు సరేడా ఇది పరిస్థితి మజ్జిగ పులుసు పార ఏ పారేసేయ్ అని చెప్పేసి ఒక్క మాట అంటే అయిపోద్ది పారవస్తే మంచిది కాదట మా అమ్మ చెప్పింది అంటే ఇన్ని ఇబ్బందులు వస్తాయి ఏమండీ కొన్ని కొన్ని మహానుభావుల లక్షణాలు కొన్ని కొన్ని చూసి చూడనట్టుగా ఉండాలట ఏమండి ఇది ఖరాబ్ అయింది పడేసేదా పడేసే నో ప్రాబ్లం ఏమండి ఇది పనికిరాదండి ఇక మనము దీన్ని పక్కన పడిద్దామా పక్కన పెట్టేసి నో ప్రాబ్లం అంతేదప్ప మా అమ్మన్నది మా అయ్యన్నడు మా అంటే తడిచి మోపడైద్ది అంతేనా ఇప్పుడు చెప్పమావా నేను చెప్పిన దానికి ఓ అంటావా ఓ అంటావా బేబీ ఏమంటావు ఈ పాట మా బేబీతో ఆడిస్తే అద్దరిపోద్ది అనుకుంటా కదా వద్దు నువ్వేం పాడద్దులే మనకు ఒక్కసారి ఇంజక్షన్ తీసుకోవడం అంటేనే చాలా కష్టం పోండి 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 అని మన పెద్ద మనుషులను అమ్మ నాన్న అమ్మ ఏం కాదమ్మా వ్యాక్సిన్ తీసుకోండమ్మా ఏం కాదు నా మాట వినుంటే వద్దుబిడ్డమ్మా లైఫ్లో ఇప్పటివరకు మేము దేనికి కూడా వ్యాక్సిన్ తీసుకోలేదురా బావి దగ్గరికి వెళ్ళి చాలా కష్టించి పనిచేసిన వాళ్ళం మేము అంతా కూడా మా తిండి వేరు మా అది వేరు ఇది వేరు అని చెప్పేసి చాలామంది భయపడుతున్నారు పేరెంట్స్ అందరూ కూడా ఒకనొక సందర్భంలో చాలా అంటే చాలా భయపడ్డారు ఎందుకు భయపడ్డారు అంటే ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మళ్ళీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో ఏమో ఏందో అని చెప్పేసి వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకుండే బతలాడి 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 దానికి ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటో అవన్నీ కూడా చెప్పేసి మొత్తానికైతే కరోనా వ్యాక్సిన్ ఇద్దరు అమ్మా నాన్న సెకండ్ సెకండ్ డోసులు అయిపోయినాయి వాళ్ళ మిగతా వాళ్ళందరూ కూడా తీసుకున్న వాళ్ళందరికీ గుడ్జాబ్ కానీ వీడేవాడు అండి బాబు పదిసార్లు వ్యాక్సిన్లు వేయించుకున్నాడట మన దేశంలో రెండు డోసులు కాదు కదా కనీసం ఒక్క కరోనా వ్యాక్సిన్ డోసు వేసుకోవడానికి ప్రజలు ఆసక్తి కూడా చూపించలేదు అలాంటిది న్యూజిలాండ్కి చెందినటువంటి ఒక వ్యక్తి ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా పదిసార్లు టీకా వేయించుకున్నాడట దీనిపై ఆ దేశ ఆరోగ్య శాఖ దర్యాప్తు చేయగా అతడు వేరువేరు వ్యక్తుల ఐడి కార్డులతో వెళ్ళి వ్యాక్సిన్ చేయించుకున్నాడని చెప్పేసి తేలింది దీంతో అవక్యైనటువంటి అధికారులు తక్షణమే వైద్యులను సంప్రదించాలని చెప్పేసి అతన్ని సూచించారనమాట అంటే మెంటల్ కండిషన్ బాగాలేనట్టుంది ఇక బాలీవుడ్లో నటి కరీనా కపూర్ కరీనా కపూర్కి కరోనా సోకింది కరీనాకి కరోనాకి చాలా దగ్గర సంబంధం ఉంది ఏం కాదు కరీనా ఇటువంటి కరోనాలు ఎన్నో వచ్చినా కూడా నేనేం చేయలేవు మీరు ధైర్యంగా ఉండండి అలాగే సామెకు కూడా వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు ఊ అంటావా మావా ఊ అంటావా అనే పాటలో డ్యాన్స్ వేసిందట అటు ఇటు సమంతకు అటు కరీనా కపూర్కి ఇద్దరికి వచ్చింది మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యం చాలా మంచి ఆరోగ్యం మంచి డైట్ తీసుకుంటారు వాళ్ళు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనోల్లో ఎవరికన్నా ప్రాబ్లం అయిందంటే అయ్యో పాపం అని చెప్పేసి మనం టెన్షన్ పడాలి కానీ హీరోయిన్లకు కరోనా వస్తే చాలా ప్రాబ్లం ఏం లేదు చక్కగా తగ్గిపోద్ది వాళ్ళకి ఎందుకంటే రెసిడెంట్స్ పవర్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట అయితే ఆమె ఏం చేసిందంటే ఇటీవల కరీనా కపూర్ ఏంటంటే వరుసగా పలు పార్టీలకు హాజరైందట నటి అమృత అరోరా కూడా కరోనా వైరస్తో బాధపడుతుంది అని చెప్పేసి అన్న ఇలా ఉండగా కోవిడ్ రూల్స్ అతిక్రమించి పార్టీలకు హాజరవడంపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసిందనమాట కరోనా సోకిన వాళ్లతో టచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలని చెప్పేసి చెప్తున్నారనమాట ఇండస్ట్రీలో కరోనా కేసులు వెలుగు చూడడంతో మాత్రమే బాలీవుడ్లో కలకలం రేపింది అయితే సమంత కూడా కరోనా వచ్చింది సో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట మరి ఆమెతోటి చాలా దగ్గరగా చాలా సన్నిహితంగా ఉన్నవాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏంటి వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా టెస్ట్ వేసుకుంటూ అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారు అలాగే ఇక అమ్మాయిల గురించి మనకి ఎన్నో రకాల పాటలు వచ్చాయి రకరకాల పాటలు వచ్చాయి కానీ ఇప్పుడు అబ్బాయిల గురించి మీ మగవాళ్ళ బుద్ధి వంకర బుద్ధి అని చెప్పేసి చాలామంది అంటున్నారు కేసు పెట్టడానికి నేను కూడా పోతున్నా పెడతా డెఫినెట్ ఏమండి నాకు అర్థం కాదు ఊహ్ అంటావా మావా ఊహ అంటావా అని చెప్పేసి పాట ఈ ఆంధ్రప్రదేశ్లోని పురుషుల అసోసియేషన్ ఒకటి ఉందండి మాకు కూడా ఒక అసోసియేషన్ ఉంది మా వాళ్ళు మామూలు కాదు మా అసోసియేషన్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టిరు మరి తెలంగాణలో ఎందుకు పెట్టలేదు ఏందో ఒకళ్ళు తెలంగాణలో పెడితే మాత్రం డెఫినెట్గా దానికి నేనే ప్రెసిడెంట్ అయ్యే అవకాశం చేస్తాను లేదంటే మన వాళ్ళందరినీ ఎవరినైనా ఈ ప్రెసిడెంట్ గిరిని ఎవరైనా మంచోళ్ళని చూసి చేయాలి పాట మీద చేస్తున్నారు సో పురుషుల మనోభావాలు దెబ్బతినేలా ఉంది మగవాళ్ళు కేవలం కామంతోనే ఉంటారన్న అర్థం వచ్చేలా ఆ పాట ఉందని చెప్పేసి అంటున్నారు మగవాళ్ళు అంటే కేవలం కామంతో ఎందుకు చూస్తారండి మంచివాళ్ళు ఉంటారు కదండి నాలాగా సో ఇలా చేయడం చాలా తప్పు ఈ పాట మగవాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని చెప్పేసి ఏపీ హైకోర్టును పురుషుల సంఘం ఆశ్రయించింది దాని తర్వాత మరి హైకోర్టు జడ్జ్ మరి పురుషుల సైడ్ వాదిస్తారా లేకుంటే ఎవరి సైడు వాదిస్తారనేది నాకు ఏం అర్థం కావట్లేదు దీని గురించి ఆంధ్రప్రదేశ్లో మన పురుషుల సంఘంలో సభ్యులు రామారావు గారు ఉన్నారు రామారావు గారు మీరు చెప్పండి ఊహ అంటవా మావా ఊహ అంటవా అనే పాట మగవాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి మగవాళ్ళందరూ కూడా కామంతోనే ఉంటారు అనే అర్థం వచ్చేలా ఉంది ఆ పాట సో దీనిపైన మీరేమంటారు మీరు మగవాళ్ళు కదా కాదా అదే కాదండి అన్నారు సడన్ గా కాదు కాదండి నాకు భయం వేసింది సార్ చెప్పండి కాదండి మీరు ఏం చేయాలంటే మగాళ్ళు కుట్టి మాయిగాళ్ళు అన్నప్పుడే పెట్టాలి మనం అవును అప్పుడు పెట్టకుండా ఊ అంటావా మావా అంటావా మామ అంటే పెట్టడం ఏంటి మరి ఆ రోజు సంఘం లేకుండే మనకు ఆ రోజు మనకు అంతగా నాలెడ్జ్ లేదు ఇప్పుడు కనీసం మనము తెలుసుకున్నాము తెలుసుకున్న తర్వాత కూడా పెట్టకుంటే ఏందండి ఇప్పుడు ఘోరంగా ప్రేమ కూడా అంట అదే కదండి అప్పుడే పెట్టాలండి మనం అప్పుడే పెట్టాలి మగవాళ్ళందరూ ఏం చేస్తున్నారు దీని మీద కనీసం స్పందించరా సాటి మగవాడు హైకోర్టుకి వెళ్దామని చూస్తున్నాను నేను కేసు పెడదామని చెప్పేసి అంటే అదే ఆడవాళ్ళు మన సూర్యుడు బీరుడు అని పోగిడు కూడా మనం అబ్బో బుధాలు ఎగరేసాగా అదే కదండి ఎప్పుడు చెప్పండి ఇప్పుడు ఏదో కొంచెం వచ్చిందని మనం కేసులు పెడితే ఎలాగ ఉంది అంటే ప్రతిదీ మనల్ని ఎందుకండి మగవాళ్ల బుద్ధి అని చెప్పేసి ఇలా చేయడం అనేది నిజంగా మా మగవాళ్ల దెబ్బ దెబ్బతీసే విధంగా ఉంది చాలామంది మా మా మగవాళ్ళు కూడా ముందుకొస్తూ ఉన్నారు మహేష్ గారు అలా కాదండి మా మన హక్కుల కోసం మనం పోరాడాలండి లేకుంటే మన మీద ఈ చాలా పాటలు వస్తాయండి ఈ ఇది ఇంతటితో ఆగిపోవాలండి ఇటువంటి పాటలు అని చెప్పేసి అంటున్నారు ప్రసాద్ గారు కూడా దీనికి సంఘీభావం తెలపడానికి సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ గారు మీ ఉద్దేశంలో మీరు ఏమనుకుంటున్నారు ఈ పాట మీద ఇందాక మీరేమన్నారు నాకోసమే రాశాడు చంద్రబోస్ అన్నారు విన్నారా మీరది విన్నారా రామారావు గారు మిమ్మల్ని మిమ్మల్ని నేను సపోర్ట్ చేయకుండా ఎలా ఉండాలి మరి సో అయితే ఇప్పుడు రామారావు గారి ఉద్దేశం కూడా అదే మగవాళ్ళు ధీరుడు వీరుడా ఏదో పాట ఉంది కదా నీ మీద నాకు ఆహా అన్నప్పుడు ఏం లేదు నీ మీద నాకు ఆహా అన్నప్పుడు ఏం లేదు అన్నప్పుడు ఏంటి ప్రాబ్లం అది అది అన్న బాలు బాహుబలి బాహుబలి ఇది చేసినప్పుడు ఈ సో ఏమైనా మరి పెద్దవాళ్ళు మీరే నాకు సంఘీభావం తెలువకుంటే నాకు ఇంకేవరండి ఎవరైనా అమెరికాలో నుండి ఎవరైనా ఉన్నారా నేను మగవాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఆయన మీద కేసు పెట్టడానికి వెళ్తున్నాను దయచేసి ఎంతో మంది ఉన్నారు మగవాళ్ళు అమెరికాలో ఆస్ట్రేలియాలో మిగతా దేశాల్లో ఉన్నారు ఒక్కరండి అక్కడ రెస్పాండ్ ఇవ్వండి సార్ మహేష్ గారు మీరు వెళ్ళండి మేము చూసుకుంటాం మీరు ముందుకు నడవండి మేము వెనుకుంటాం ఒక మాట చెప్పండి అంత స్ట్రాంగ్ గా ఉండకూడదు ఇప్పుడు మనకి పాట అంటే మనకి ఎందుకు ఆహ్లాదం రావాలి కదా వీళ్ళు ఎంత ఇచ్చేస్తున్నారా వీళ్ళ కోసం మనం రాద్దామని చెప్పి వాళ్ళు అంతగా ఊపుగా రాస్తున్నారు అదే కదండి అందులో అందులో కొందరు లావుగా ఉన్నారంటారు కొందరూ బక్కగా ఉన్నారంటారు దాని తర్వాత ఏముండదండి అంత వంకర బుద్ధి సరే చెప్పండి అదే కదండి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లము ఇప్పుడు మన మన మగవాళ్ళ మా మన మగవాళ్ళ సంఘానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి మన త్యాగరాజు గారు ఉన్నారు త్యాగరాజు గారిని అడుగుదాము త్యాగరాజు గారు మీరు మీరు మీ మీరు మొదటి నుంచోళ్ళు కూడా సమన్యాయంగా ఉంటారు అటు ఆడవాళ్ళని గౌరవిస్తారు అటు మగవాళ్ళని కూడా గౌరవిస్తారు సో మరి నాతోటి మీరు అడుగులో అడిగేసి నడుస్తారా

నన్ను ఉక్కు ఏది ఆంధ్ర హక్కు ఆంధ్ర విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని ఉండేదండి అవునండి అలాగా ఇప్పుడు అందరూ నడువు కట్టండి మగవాళ్ళు అందరూ నడువు కట్టండి మరి మహేష్ గారు మన త్యాగరాజ్ గారు ఏదో అంటున్నారు త్యాగరాజ్ వాళ్ళ ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం గురువు గారు చెప్పండి త్యాగరాజ్ గారు సార్ అది మీరు మన ప్రసాద్ గారు చెప్పినట్లు ముందు ఆ పాట రాశారని చెప్పారు అందుకు వేసారు తర్వాత మీరు ఇలా చెప్తూ ఉన్నారు అయితే నేను మీకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చాను సార్ సార్ సపోర్ట్ త్యాగరాజ్ గారు సార్

మనమంతా మహేష్ గారి వెనక ఉండాలి అప్పుడే మనం చూద్దాం ఉంటామండి కరెక్టే కానీ మనల్ని పొగిడినప్పుడు ఏమో మనమేమో భుజాల దగ్గర వేసుకుంటూ మనల్ని ఏదైనా ఒక మాట అనేటప్పుడుకి మన అబ్బో మనల్ని శంకించారు మన శిరాలని శంకించారు అని మాట్లాడి మాట్లాడితే అట్ట కాదండి ఇప్పుడు ఆ పాటలు మనం చూసుకున్నట్టయితే ఆ పాటలు మనం చూసుకున్నట్టయితే అంటే ఏదన్నా చేయండి అన్ని వాళ్ళే అంటారు ఇన్ని వీళ్ళే అంటారు అమ్మాయి కర్రగా ఉందంటారు అమ్మాయి తెల్లగా ఉందండి అని చెప్పేసి అంటున్నారు అమ్మాయి దుర్క్తేజాలు కర్రగలేదు నల్లగలేదు ఏదైతే అంటే ఏమండి మా అట్లా ఉంటుందండి అది మనం అంటే అంత అంత కామంతో ఉన్నామా అంత క్షేమంతో ఉన్నామా మనం అంత కరువుతో ఉన్నామా ఎనివే మాత్రం ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రామారావు గారు నిజంగా ఈరోజు ఇన్ని రోజులు నేను చాలా చర్చాగోష్ఠి చేశాను అందులో ఎవరు కూడా రాలేదు కానీ ఈ టాపిక్ మీద మీరు ముగ్గురు వచ్చారు చూడండి మీ ముగ్గురికి యాడ్స్ సార్ నిజంగా అంటే మీ అంటే ఏ టాపిక్ తీసుకున్నా అరే వైజాగ్ స్టీల్ అంతా కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇటు ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తున్నారు వేలాది మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు మీరు చర్చాగోష్ఠికి రాలేదు కానీ ఈరోజు ఒక పాట గురించి మీరు ముగ్గురు చర్చాగోడికి రావడం ఆనందం మీరెంత పిపాసులు కూడా అర్థమైపోయింది గురువు గారు ఉంటా మరి నేను థ్యాంక్ యూ ప్రసాద్ గారు అండ్ త్యాగరాజ్ గారు చాలా రోజుల తర్వాత మాట్లాడాను మీతో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రామారావు గారు నమస్తే సార్ అండ్ అండ్ ఇక మొత్తానికి అయితే పోకిరి రాజా ద పర్ఫెక్ట్ ఆన్సర్ రేపటి తెల్లారు మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక నుండి రెగ్యులర్ గా వచ్చేస్తాను మీతోటే ఉంటాను ఒక్క క్షణం కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండే సమస్యే లేదు కావాలంటే చెక్ చేయండి ఎవ్రీడే ఏడు గంటల ముప్పై నిమిషాలకు మీరున్నా లేకున్నా ఏడు గంటల ముప్పై నిమిషాలకు హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఒక వాయిస్ వినబడుతుంది స్టేట్యూ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో